శీతాకాల సమావేశాలు, వేడెక్కిన రాజకీయాలు, 50 రోజులు తెలంగాణ అసెంబ్లీ, వ్యూహరచనలో అధికార విపక్షాలు బిజీ. జరగబోయేది చర్చ లేక రచ్చ? ఏపీలో పరిస్థితి విచిత్రం. అసెంబ్లీకి దూరం అంటున్న విపక్షం, పాదయాత్ర ప్రజా సమస్యల విరుచుకుపడుతున్న అధికార పక్షం. వింటర్ హీట్, ఇదే వాటి భారత్ టుడేస్ రిపోర్ట్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన కోర్టు కోకుంటే ఒక సంవత్సరంలోనే ఎంత పురోగతి వచ్చేది? మీ మూలాన సంవత్సరం వెనికిపోయింది. పోయిన జనాలంతా వాపస్ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం. ఈ రైతులు మొత్తం శాశ్వత పరిష్కారం అయితే మాకు పుట్టగతులు ఉండవని, రైతులను చంపినళ్ళు, వ్యవసాయం దండుగన్నళ్ళు, కరెంటు మీద ధర్నా చేస్తే కాల్చి చంపినళ్ళు, ఈ దుర్మార్గులందరూ ఆక్రమై ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, స్వయాన రైతుగా ఉండి కష్టాలు నష్టాలు చూసినటువంటి ముఖ్యమంత్రి, ఏ రైతు కన్నీళ్ళు పెట్టదని చెప్పి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉంటే, మీరు పత్తి రైతులని జొన్న రైతులని ఏనాడు ఏనాడు పట్టించుకున్నారు? ఇదే నిర్మల్లో రైతులు, పసుపు రైతులు ఆర్మూర్లో, మా జిల్లాలో కందులు, మొక్కజొన్నలు, పెసర్లు అనేక రకాలుగా కొనుగోలు కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర ఇచ్చి భరోసా ఇస్తుంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం సోమవారం రోజైనా చర్చకు మీరు సిద్ధం, చర్చ పెట్టండి అని చెప్పి మీరు అడగండి. చర్చ పెట్టడానికి సిద్ధం కాదు, కానీ చర్చించకుండానే అడ్డు తగిలి క్వశ్చన్ అవర్లు అడ్డు తగిలి క్వశ్చన్ అవర్లు అడ్డు తగిలితే చర్చ జరుగుతుందా? సీనియర్ సభ్యులు కనీసం కాగితం కూడా మీరు గ్రహించరా? క్వశ్చన్ అవర్లు అడ్డు తగిలితే చర్చ వస్తుందా? క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మాకు సమయం ఇవ్వండి అని అడిగితే, ఇవ్వకపోతే మీరు ధర్నా చేయండి. ఈ రకమైన చౌకబారు విమర్శలు కానీ, ఈ చౌకబారు కార్యక్రమాలు కానీ ప్రజలు ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఈరోజు ప్రజలు మొత్తం కూడా మా ప్రభుత్వ పక్షానా, మా ముఖ్యమంత్రి పక్షానా ఉన్నారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనిది మీరొక్కరే. అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు అధికార దాహంతో కలలు కంటూ, పగటి కలలు కంటూ మీ పార్టీలో అందరు ముఖ్యమంత్రిగా భావించుకొని ఒకరి నుంచి ఒకరు ఈరోజు మీడియా ముందు ప్రదర్శించడానికి పనికొస్తే తప్ప ప్రజలు విశ్వసించరు. రైతుల ప్రయోజనాలకు ఏమాత్రం కూడా సరిపోతుంది. మీకు ధైర్యం ఉంటే చర్చించడానికి ఒక రోజు మొత్తం కూడా ఇదే అసెంబ్లీ సచ్చిగా మా ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పిస్తాం. మీరు సిద్ధమా? రైతులకు మీరేం చేసిందో, మేమేం చేసినామో, రైతులకు మేము ఏం చేయబోతున్నామో, భవిష్యత్తులో రైతులు ఎట్లా ఉంటారో సమగ్రంగా చర్చిద్దాం. కరెంటు లేక కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి, మీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో కరెంటు ఉండాలన్నాడు. ఇవాళ కరెంటు ఇచ్చి 24 గంటలు కరెంటు ఇస్తామంటే 24 గంటలు కరెంటు వద్దు మాకని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నాయో
రెండు గంటలు మూడు గంటల నుంచి 24 గంటల కరెంటు కు ఇరదు. మా ప్రభుత్వం వస్తే ఆ కరెంటు రైతులకు కాదా? రైతులు ఉపయోగించేది కాదా కరెంటు? ఇక్కడ రైతులు ఉపయోగించే కరెంటు కాదా? కరెంటు ఇచ్చిన ఎవరు? మీరా? మేమా? దయచేసి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతుల సమస్యలు మాట్లాడడానికి ప్రత్యేక సమయాన్ని అడగండి. చర్చించడానికి 2 రోజులైనా సిద్ధం. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ పెడితే, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే మీ సిఎల్పి నాయకుడు రాకుండానే పారిపోయింది. టీవీలో చూసి అరే నిజమే కదా అని అనుకున్నారు. మరి ఈరోజు కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రైతుల గురించి మాట్లాడడానికి సమయం తీసుకొని చర్చించండి. ఎక్కడ చర్చించడానికైనా సిద్ధం. రైతులను ఉసిగొల్పి అల్లకల్లోలం సృష్టించాలని మీ ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నానికి చెల్లు. ఖచ్చితంగా ఇది రైతుల ప్రభుత్వం, రైతుల గవర్నమెంట్. ఇది మా ముఖ్యమంత్రి. ఖచ్చితంగా మీరు ఎన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా 100% రైతులకు కరెంటు, నీళ్లు, గిట్టుబాటు ధర, గోడౌన్లు, వాళ్లకు పెట్టుబడి ఇచ్చి దేశ వ్యాప్తంగానే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబెట్టట్లు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. విజయవీధులకు ధన్యవాదాలు. గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, రైతే రాజుగా ఉండాలా, రైతే ఇచ్చిన రోజు రాజ్యం బాగుపడదు, ఆ రైతుల పాలిట మేము ఉంటాం, ఆ రైతుల సంక్షేమ కార్యక్రమాల మీద మాట్లాడదాం, అవసరమైతే 50 రోజులు చర్చిస్తాం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మాట్లాడుకుందాం, ఉదయం 11:30 గంటల వరకు మరి క్వశ్చన్ అవర్ను కొనసాగిద్దామని చెప్తా ఉంటే ప్రతిపక్ష నాయకులు సబ్జెక్టు లేక, సరుకు లేక, మాట్లాడే దమ్ము లేక బీఏసీ నిర్ణయం కంటే ముందు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ కంటే ముందే చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈఎల్ అసెంబ్లీ మొదటి రోజు ప్రారంభమైంది. మరి క్వశ్చన్ అవర్ తర్వాత ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మనం కొనసాగిద్దాం, మీరు కోరిన విధంగా రైతుల సమస్యల మీదనే మొదట కొనసాగిద్దామని చెప్తే అక్కడ వచ్చి లొల్లి వేస్తారు. చర్చ వద్దు, రచ్చ కావాలని చెప్పి ముందరికి వస్తారు. మిత్రులు ఎంఐఎం సోదరులు అక్బరుద్దీన్ ఓవైస్ గారు, వారు కూడా మాట్లాడారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ సీట్లో ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మిత్రులు అక్బరుద్దీన్ గారు ఇక్కడ ఆల్రెడీ 2 సార్లు రిక్వెస్ట్ చేశారు. మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడ అల్లరి చేయడానికి లేదు. మనం క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు కోరుకున్నటువంటి రైతు సమస్యల మీద మాట్లాడదామంటే దమ్ము లేక, సబ్జెక్టు లేక, సరుకు లేక అల్లల్లరి చేసి ఆగమాగం చేద్దాం అసెంబ్లీ అని చెప్పి అంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ మేము మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒక 10-12 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీ కాదు ఇది. 119 నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు, మీ సమస్యల మీద క్వశ్చన్ అవర్లో మాట్లాడమన్నారు, దాని తర్వాత ప్రజా సమస్యల మీద మాట్లాడమన్నారు, రైతు సమస్యల మీద, కర్షకుల కార్మికుల సమస్యల మీద మాట్లాడమన్నారు. 5-6 మంది ఎమ్మెల్యే కలిసి ఆగం చేస్తామంటే ఆగం కాదు. మీకు సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ సోమవారం ఉంది, అదే రైతు సమస్యల మీద రండి, అనవసరమైన ఆరోపణలు చేయకండి. రైతులకు ఏం చేశారంటున్నటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్, మీరు నిజంగా రైతులు అయితే ఈ రేవంత్ రెడ్డి అంటే ఇందాక మాట్లాడతాడు నా క్వశ్చన్ అవర్ రాగానే ఆఫ్ చేసినాం. నీ క్వశ్చన్ అవర్ ఏమైనా ప్రపంచంలో లేని క్వశ్చనా? నీవు మా దగ్గర జవాబు లేని క్వశ్చన్ అనేది. నీకంతా దమ్ము ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ నిన్ను ఎల్పీటీ నుంచి తొలగించింది, మీకున్న ఎల్పీ ఆఫీస్ కూడా తొలగించబోతారు 2 రోజులు 1 రోజులలో. అట్లాంటి నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే తెలియదు. నీ పార్టీ నాయకులు నీవు నీ లే నీ వెనుక లేరు. నీ ఇంట్లో గెలిచి రచ్చ గెలవంటే నీ ఇంట్లో కూడా ఇల్లు ఖాళీ అయిపోయింది ఇలా కొడంగల్. అట్లాంటి రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ అసెంబ్లీలో నా క్వశ్చన్ అవర్ రాగానే, నా క్వశ్చన్ రాగానే ప్రభుత్వం వాయిదా వేసినారు. మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రైతు సమస్యల మీద సోమవారం నుంచి దమ్ముంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు సమయం ఉంది. పుస్తకాలు తిరిగేయండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవోలను చదువుకోండి, మేము అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి చదువుకోని రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు, మా ఎమ్మెల్యేలు జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సబ్జెక్టు లేకుండా ఇలా రైతుల ముట్టడి అంటారు, ఎందుకు వేస్తారండి రైతుల ముట్టడి? నేను వారిని అడుగుతా ఉన్నా, 17.5 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినందుకు ముట్టడి చేస్తారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్ గౌడ్ అండ్
జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు దాకా లైవ్ ద్వారా చూసాం, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సున్నం రాజయ్య మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రజా సమస్యలు ఏదైనా తీసుకుంటే తప్ప ఇటువంటి పోయే వాళ్ళం కాదు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీ అధికార పార్టీ కానీ పూర్తిగా దీన్ని విస్మరించబడుతుంది. ప్రధానంగా రైతాంగం చూస్తే ఇవాళ పత్తి ఇవాళ గ్రామాల్లో చూస్తే పండించినటువంటి పత్తి 2,000-2,500 వరకు ఉంటున్నారు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏ దశలో తీసుకెళ్ళాలని ఆలోచన లేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం స్వామినాథన్ సిఫార్సులు కానీ జయంతికి సిఫార్సులు ఉన్నాయి. పత్తి క్వింటాల్కి 8,000 రూపాయలు ఉంటేనే రైతుకి గిట్టుబాటు అవుతుంది. అట్లానే ధాన్యం, వరి ధాన్యం కూడా ఈరోజు పండి ఉండే దాన్ని కూడా 1,000 రూపాయలకు 800-900 దళాలు దోసుకునే పరిస్థితి. అట్లానే అపరాలు కానీ ఇతర పంటలు ఉన్నాయి. అపరాలు చూస్తే మినుములు కానీ పెసలు కానీ చూస్తే కేవలం 1,500-2,000 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ కనీసం రైతుకు 8,000-7,000 ఉంటేనే అపరాలు గిట్టుబాటు అయ్యే పరిస్థితి. మరి మద్దతు ధర చూస్తే అది కూడా చాలా చాలదు. మినిమం 4,000-5,000-4,000 ఉంటే కానీ మద్దతు ధర రైతు గిట్టుబాటు అయ్యే పరిస్థితి. పండిన పంటకు పెట్టుబడి ఎంత అవుతుందో దాన్ని పరిగణన తీసుకొని వాళ్ళ మద్దతు ధర నిర్ణయించాలని మేము చీఫ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రజా సమస్యలు ఏజెంట్గా మాకు అవకాశం ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రేపటి నుంచి ఎల్లుండి జరిగే సోమవారం జరిగే సమావేశాల్లో వన్ సైడ్గా ఉంటే ఒప్పుకో మా సమస్యలు కూడా మేము ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వంగా స్వీకరించాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. యాభై రోజులు సుదీర్ఘంగా తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఈసారి ఏం జరగబోతోందనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. విపక్షాలు మాత్రం రైతు రుణాలు, నిరుద్యోగం, ఇతర అంశాలను ప్రధాన అస్త్రాలుగా మార్చుకుని సర్కార్ను ఇరుకున పెట్టాలని అనుకుంటోంది. ఇంతకీ చర్చ జరగనుందా, రచ్చ జరుగుతోందా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అధికార విపక్షాల మధ్య ముందు నుంచే మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిరోజు 10 ప్రశ్నలు తీసుకుని ఒక్కో ప్రశ్నపై సభ్యులకు 9 నిమిషాలు కేటాయించాలని బీఎస్సీ నిర్ణయించింది. అయితే ప్రశ్నోత్తరాల కంటే ముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బీఎస్సీలో డిమాండ్ చేశాయి విపక్షాలు. అయితే ప్రాధాన్యతను బట్టి 0 అవర్ తర్వాత చర్చిద్దామని ప్రభుత్వం తెలిపింది. 18 అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ జాబితాను ప్రభుత్వానికి అందజేసింది. రైతులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరుద్యోగం, హైదరాబాద్ రోడ్ల పరిస్థితిపై చర్చించాలి అనేది విపక్ష కాంగ్రెస్ డిమాండ్. అయితే 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలుంటాయి కాబట్టి వీలైతే బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టేయాలి అనే ప్రతిపాదన పెట్టింది కాంగ్రెస్. రైతు సమస్యలు, పంట గిట్టుబాటు ధర విషయంలో కాంగ్రెస్ చర్చకు పట్టుబడుతోంది. రుణమాఫీ, వడ్డీ చెల్లింపుపై కేసీఆర్ మాట తప్పారనేది కాంగ్రెస్ అభిప్రాయం. అందుకే తొలి రోజు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రభుత్వం తమను అణిచివేయాలని చూస్తోందని మండిపడుతోంది. ఇటు టీడీపీ, బీజేపీ నేతలు ఈ సమావేశాల్లో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. గోల్కొండ స్టార్ హోటల్లో తెలంగాణ టీడీపీ, బీజేపీ శాసనసభాపక్షం, శాసనమండలి సభ్యులు, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై చర్చించారు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొందుదొందే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతిన ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో టీఆర్ఎస్ పార్టీ అదే పద్ధతిన ఈరోజు
రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తున్నది. ఏ రకంగా ప్రాజెక్టుల విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో ఈరోజు కేసీఆర్ ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో శాసనసభను పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలకు వేదికగా మరి చూపించాల్సినటువంటి బాధ్యతను ఈ రెండు పార్టీలుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తించాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మరి ప్రతి విషయంలో నిలదీయాలి. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం పరిహారంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, నేరెళ్ల ఘటన యావత్ భారతదేశాన్ని దళిత జాతిని అవమానపరిచే విధంగా చేసిన ఆ అంశం పట్ల కానివ్వండి, 25 అంశాలని తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. బీజేపీ కూడా అంశాలని గుర్తించడం జరిగింది. పరస్పరం అవగాహనతో రైతాంగం కానీ, నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, వివిధ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా మా యొక్క గొంతుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే టీడీఎల్పీ కార్యాలయంలోకి రేవంత్ రెడ్డి కూడా రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. పైగా ఆయన్ను కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి, సంపత్ కుమార్లు వెల్కమ్ చెప్తూ స్వాగతించారు కూడా. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తుంటే చెలో అసెంబ్లీ ఎందుకని అధికార పార్టీ నేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఒక యూనిటీ లేదు, ఒకటి ఏ ఇష్యూ మాట్లాడాలి కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఎవరన్నా అసెంబ్లీ పెడుతుంటే మేము చెలో అసెంబ్లీ పిలిపించినా ఎవరన్నా చేస్తారా? తెలివి ఉండవడం ఎవరైనా చేస్తారా? ఈ తెలివి తక్కువ పని. మీకు అసెంబ్లీ ఫ్లోర్ లోపల అవకాశం రాకపోతే మీరు డెమాన్స్ట్రేషన్ చేయండి, బయట అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మొత్తానికి ఈసారి 50 రోజుల పాటు వింటర్ సెషన్స్ ఒక విశేషమైతే, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామని టీడీపీ బీజేపీలు కలిసి నిర్ణయించడం, కాంగ్రెస్ కూడా తమ వంతుగా అధికార పార్టీని ఇరుకును పెట్టడానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. అసెంబ్లీలో అధికార పార్టీని ప్రతిపక్షాలు నిలదీస్తాయని అంటున్న రాజేందర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నేటి నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిలదీసేందుకు రెడీ అయ్యాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర గారు, సార్ మీరు చెప్పండి, అసెంబ్లీ ముట్టడి అసలు ఎందుకు చేస్తున్నారు? ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆచరణలో సాధ్యం కాని వాగ్దానాలు చేయటం, అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చకపోవడమే కాకుండా వాటి గుర్తు చేయటానికి లేకపోతే అవి నెరవేర్చమని మా యొక్క నిరసన తెలపడానికి మేము మా హక్కు ఉన్నది. ప్రతిపక్షంగా జవాబుదారితనం అనేది మీ బాధ్యత, అది మరిచి ఒక నిరంకుశ పోగడగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ గృహ నిర్బంధాలని ఇవ్వని అన్నిట్లో ఇంత భయంకరమైన రాత్రిపూట ఇళ్ల మీద పడి ఒక పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు ఈ విధంగా కొనసాగించాలనుకుంటారో మాకు అర్థం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సభకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈరోజు పాలక పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ ఈ విషయంలో మరి ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇరు పార్టీలు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ వేడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోజు మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కి శాసనసభ నిర్వహించుకుంటామంటే తప్పు. ఈరోజు ప్రతిపక్షాలను కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకొని శాసనసభను నిర్వహించాలే తప్ప ఏకపక్షంగా నిర్వహించడము మంచి సాంప్రదాయం కాదనే విషయాన్ని కూడా నేను ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓ పైలా దియా బాద్మే జబ్ ఎంఐఎం పార్టీకి దియా హై
హుస్నాబాద్ మై బీ కూర్చాము మేరకు మైక్ నెట్ దియా అవి బీఎస్సీ మీటింగ్ ఓ సవాల్ ఉంటా ఉందా ఏక ఎంఐఎం కు మైక్ దేతే హై బీజేపీ కు నహీ దేతే టీడీపీ కు నహీ దేతే ఏ ఎంఐఎం ఆప్కా దోస్త్ హై బోల్ కే ఉన్కా గైడెన్స్ లేతే హై ఎంఐఎం పార్టీ ఆప్కు సపోర్ట్ కర్ రహే బోల్ కే ఉన్కు మైక్ దేతే హై దూసరే లోగోన్ కు నహీ దేతే హై ఏ గలత్ తరీకా హై ఎంఐఎం వాళ్ళకేమో సభా వ్యవహారాల గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తారు నేను అడిగితే ఇవ్వరు ఎంఐఎం భుజం మీద ఎక్కించుకొని టీఆర్ఎస్ పార్టీ ఊరేగుతుంది కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు ఒక అభిప్రాయాలు తీసుకున్నప్పుడు శాసనసభలో ఫ్లోర్ లీడర్స్ యొక్క అందరి అభిప్రాయాలు మైక్రో తీసుకోండి మైక్రో తీసుకోవడం ఇష్టం లేకపోతే స్పీకర్ ఛాంబర్లో పిలిచి ఛాంబర్లోనే తీసుకోండి ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం ఈరోజు గతంలో జరిగినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈరోజు సభను వాయిదా వేసుకోవడం ఏదైతున్నదో ఈరోజు సభను నిర్వహించడం ఏదైతున్నదో మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం దూసరా బార్ బోల్ రోజు జబ్బు జబ్ దూసరా పార్టీ బాత్ కే జబ్ కా బాత్ భారత్ టుడేస్ రిపోర్ట్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్ రైతులు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని నల్గొండ జిల్లా నేతలు అంటున్నారు జిల్లాలోని ఎమ్మెల్యేలంతా కలిసి సమస్యల పరిష్కారం కోసం గళమెత్తాలని కోరారు పెండింగ్ ప్రాజెక్టులు పత్తికి మద్దతు ధర వంటి విషయాలపై చర్చించాలని అంటున్న నేతలతో మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏమిటి ఈ పెండింగ్ సమస్యలపైన మన అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆ సమస్యల పరిష్కారం చూపాలనే అంశంపైన మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లాకు చెందినటువంటి విద్యార్థి సంఘం నాయకులతో పాటు మరో ముఖ్యమంత్రి నాయకులు ఉన్నారు వారితో మనం మాట్లాడడం చెప్పండి ఈ యొక్క మన ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మరోసారి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క సమస్యలను ఏ విధంగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రయత్నించాలి ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఈరోజు 1600 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మరి విడుదల చేయకపోవడం జరిగింది దీనివల్ల మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన చెందిన ప్రజలకు చెందిన విద్యార్థులు మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి ఆనాడు మరి తెలంగాణ తొలిదేశ మలిదేశ ఉద్యమంలో మరి ఈరోజు మరి విద్యార్థులు మరి ఉద్యమంలో పాల్గొంటున్న మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అదేవిధంగా ఈరోజు మరి మెస్ ఛార్జీలు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి 1500 రూపాయలు ఇస్తుంది మరి అదే 1500 రూపాయలు మరి విద్యార్థులకు ఎలాగా సరిపోలేదు మరి పెరిగిన ధర అరుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని కాయలు తక్షణమే విడుదల చేయాలని అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంటర్ డిగ్రీ బీఈడీ పాలిటెక్నిక్ కళాశాలలో మరి ఈరోజు విద్యార్థులకి మరి మెమోస్ ఇవ్వకపోవడం తో పాటు వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రధానంగా ఈరోజు బి కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్లు 1100000 కట్టలేకపోవడం వల్ల ఆ సీట్లు ఓపెన్ కేటగిరీ కొందుకు వచ్చి మరి ఓసీ వాళ్ళు దాన్ని కొనుక్కోవడం జరిగింది మరి ఈ విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ 1100000 రూపాయలు పెట్టడం వల్ల మరి తక్షణమే దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం 1100000 తీసేసి పూర్తి రీఎంబర్స్మెంట్ని మరి ఎంబీబీఎస్లో మరి ప్రవేశపెట్టాలని అదేవిధంగా ఈరోజు ర్యాంకులతో సంబంధం లేకుండా 10,000 లోపు ర్యాంక్ అని పెట్టకుండా అందరికీ మరి ఈరోజు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున మరి డిమాండ్ చేస్తూ తక్షణమే మరి ఈ శాసనసభలో మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అందరూ వీరు వెంటనే మరి ప్రజా సమస్యల మీద విద్యార్థి సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మొండి వైఖరిని మరి ఖండించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సంతోషకర విషయం కాకపోతే మరి ఇంతకుముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మీరు పెట్టిర్రో మరి అలాంటి సమస్యలపైన మీరు హామీలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి అలాంటి హామీలు మరి ఈ సమావేశంలో నెరవేరుతాయనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని ప్రతిపక్షాలు కూడా ఇంతకుముందు ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఏవైతే నెరవేర్చలేదో వాటిపైన ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా మాట్లాడవలసిన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులపైన నల్గొండ జిల్లా శాసనసభ్యులపైన ఉంది అదేవిధంగా ఈరోజు మరి విద్యార్థులు నిరుద్యోగులు కొట్లాడితే
ప్రజా ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదందరూ కూడా శాసనసభ్యులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాల్సిన. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే సుమారు ఈరోజు చూసినట్టయితే సుమారు మరి ఇంతకుముందు తక్కువ జాబులున్నాయని చెప్పి, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమం వైపు విద్యార్థిని ఉసుకొల్పారు. మరి చూస్తే సుమారు 400,000 జాబులు సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది, 400,000 జాబులు ఉన్నాయని చెప్పి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంత మిషన్ భగీరథలో ఇంజనీరింగ్ విభాగంలో 4,000 పోస్టులు, మిగతా కానిస్టేబుల్ విభాగంలో చూసినట్టయితే 9,000 పోస్టులు, మొత్తానికి 15,000 పోస్టులు మాత్రం భర్తీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అసెంబ్లీలో స్వయంగా గౌరవ సీఎం కేసీఆర్ మా ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరం లోపే దాదాపు 1,670 పోస్టులు నింపుతామని చెప్పారు. మరి అది ఏ విధంగా అమలు చేస్తారు ఒక్కసారి మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు వాళ్ళు మాట్లాడేటువంటి విషయం. అలాగే తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఉందని చెప్పారు. మరి నిన్న మీటింగ్ పెట్టుకొని చర్చించారు అదే విషయం పైన. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది తెరపైకి తెచ్చి ఈరోజు లక్షలాది ఉద్యోగాలు భర్తీ కోసం కాంట్రాక్ట్ చేస్తామని చదువుకున్న నిరుద్యోగ యువత విద్యార్థులు ఏమైపోయారు ఒకసారి ఆలోచించాలి, ఈ విషయంపైన అడగాలి. అదేవిధంగా ప్రాజెక్టులు నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం అన్న నీళ్లు లేక తాగటానికి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, చాలామందిపై చూసిరు. అయినా కూడా కొంత మేరకు కొంత నీటితో నింపడం జరిగింది. ఎస్ఎల్బిసి సొరంగం కూడా అసంపూర్తిగా పూర్తి చేసి అక్కడనే పెట్టింది, కానీ దానిపై ప్రయత్నాలు చేయలేరు. మరి అదేవిధంగా రైతులు ఈరోజు పత్తి మన వర్షానికి తడిసిపోయి గిట్టుపడలేక రోడ్లపైన వచ్చి వాళ్ళ ఆత్మహత్యలు నిరసన వ్యక్తం చేశారు. మరి అలాంటి విషయంపైన కూడా ఈరోజు శాసనసభ నిలదీయాలి, ప్రభుత్వాన్ని అడగాలి. ప్రజల పక్షాలు ఉంటేనే ఈరోజు అట్లా, ఎందుకంటే 50 రోజులు ఏం సరిపోతాయండి, దాదాపు 100 రోజులు కేటాయించండి. పూర్తి సమస్యలపైన మాట్లాడే విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. ఎవరంటే వాకౌట్ చేసి లేకపోతే వాళ్ళని బయటకు వెళ్ళిపోతే ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఈ దిశగా ప్రభుత్వం అడుగేసి ఒక బంగారు తెలంగాణ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి నల్గొండ జిల్లా కోరుకుంటుంది. మీరు చెప్పండి. రైతునే రాజు చేస్తానని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు రైతుల్ని ఏ నాటికి కూడా పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ మాదిరిగా ఉన్నాయో, వలసాంధ్ర ప్రభుత్వాలు ఎలా పరిపాలించినాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగనే పరిపాలిస్తుందని చెప్పి రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి రైతుల యొక్క కోరిక నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ అయితేనేమి, రైతుకు గిట్టుబాటు ధర కనిపిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినారు. ఈరోజు రైతుని పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. గత ప్రభుత్వంలో పత్తికి 4,000 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు 4,300 మద్దతు ధర అని చెప్పి 2,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు సీసీఐల. మరి దాంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసం చూసుకుంటున్నారు, కానీ ఏ ఒక్క రైతును కూడా ఆదుకోవడం లేదు. రైతులే రాజు కాబట్టి, దేశానికి వెన్నుముక కాబట్టి రైతులను పట్టించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే అందరు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఇటు రైతు సమస్యలతో పాటు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, వీటన్నింటిపైన మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలని, ఈ యొక్క సమస్యలకు అసెంబ్లీ వేదికగా పరిష్కారం చూపాలని ఇక్కడ వారంతా కోరుతున్నారు. కిరణ్ భారట్టుడి న్యూస్ నల్గొండ. రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతోందని అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అంటున్నారు. నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను 50 రోజుల అంకెల గారడీతో కేసీఆర్ మమా అనిపిస్తాడంటున్న గంగాధర్తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఆలోచన ఉంటుంటే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచనలు ఉన్నాయి. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ నుండి విరాడిని మరిన్ని వివరిస్తాం. సార్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సందర్భంగా చర్చ ఎలా జరుగుతుందంటే, ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ బిఫోర్ స్పీకర్ గారు అన్ని పార్టీల నాయకులని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి సమావేశాలు బీఎస్సీ మీటింగ్ అని అంటారు దాన్ని,
ఎప్పటి వరకు చేస్తే బాగుంటుందని నిర్ణయాలు తీసుకుంటాం. అటువంటి తరుణంలో వీళ్ళు గొప్పలు చెప్పడానికి ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు మేము సభ నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వీరు గొప్పలు చెప్పడానికి మాత్రం వెనకేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ నడుస్తూ ఉంటే అసెంబ్లీ ప్రాంతానికి సంబంధించి కొంత పరిధిలో 144 సెక్షన్ పెట్టనివ్వండి, ఇంకా ఇతరత్ర డిస్మిల్ యాక్షన్ కింద పెట్టనివ్వండి, కానీ అటువంటివి కాకుండా ఈరోజు మొత్తం గొంతెత్తి మాట్లాడడానికి వెళ్తున్న అసెంబ్లీ శాసనసభ్యులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్నారు. కానీ దీనికి ఇది నిదర్శనమని సందర్భంగా చెప్పక తప్పదు. ప్రభుత్వం ఇంతకుముందు చెప్పాను, ఉత్తర్వుని ప్రగల్భాలు పలుకుతున్నారు ఈ కేసీఆర్ గారు కానివ్వండి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారు కానివ్వండి, ఏ చర్చకైనా సిద్ధమంటారు. ఆ అసెంబ్లీ వాతావరణాన్ని అసెంబ్లీ వాతావరణంగా ఉంచకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాలు కేవలం గొడవ చేస్తూ అసెంబ్లీ అనబడకుండా చేస్తూనే ప్రతిపక్షాలని సస్పెండ్ చేసిన రోజులు కూడా మీరు చూశారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తారు 50 రోజులు 100 రోజులు వెనక మేము సిద్ధమని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్షాలమై ఏదైతే మాట్లాడుతూ ఉంటారో వారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతిపక్షాలకు దద్దమ్మలీలకు అడిగే పద్ధతి లేదు, పాటు లేదని మాట్లాడుతూ అవమానపరిచే విధంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడట్లే, ఇంకా ఉద్యమ నాయకుడు అని మాట్లాడుతున్నాడు. చర్చలకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చర్చిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయంట, కానీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం లేదు, చర్చించడానికి అవకాశం కూడా ఇవ్వదు. కేవలం అంకెల గారడి కొరకు 50 రోజులు 40 రోజులు అసెంబ్లీ నడుపుతామని చెబుతూ మధ్యలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులందరినీ శాసనసభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ సంబంధించిన పార్టీలు కానివ్వండి, సభ్యులు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఫీల్ అవుతారు, మేము ప్రతిపక్షాలు మాట్లాడి ప్రజా సమస్య తీర్చడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని. కానీ వారు ప్రభుత్వం వారు ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు మాకు వీళ్ళు పనిగట్టుకుని వ్యతిరేకంగా మాట్లాడతారు కనుక ఇండైరెక్ట్ ఇంటిచ్చి సస్పెండ్ చేయాలనే భావంతో సస్పెండ్ చేస్తూ ఉన్నారు. వీరికి ప్రభుత్వాన్ని నడిపించే సత్తా విధి విధానాలు లేవు, కేవలం పిల్లలు ఆడుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. దానికి నిదర్శనం ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ మన తెలంగాణ మనకు తీసుకొస్తే ఎక్కడ ఉద్యమాలు జరిగాయి, ఎవరు ఎక్కడ కూర్చొని రోడ్ల మీద బయటంపు చేయరు అని చెప్పి అని అంటే ఆయన ఉద్దేశం ఆయన ఆలోచించింది ఏమంటే ఆ రోజు ప్రభుత్వం వచ్చినాక ఎక్కడోళ్ళకన్నా అరెస్ట్ చేయించేసి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని మేము వాడుకుంటామని చెప్పేసి. ఈరోజు పోలీస్ దౌర్జన్యం ఎంత ఉందో చూడండి, పోలీసు ఒక విభాగం ఈ ప్రభుత్వంలో, ఆ విభాగానికి డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర ప్రతిపక్ష పార్టీ అనండి, అందరినీ అరెస్ట్ చేసుకుంటూ ప్రతిపక్షాలను నోరు నొక్కుతూ ఈ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో రాత్రింబాలు నిర్బంధించడం, ఇక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని కూన్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం లేదు, ఈ రాజ్యాంగబద్ధమైన సమస్య కాదు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలు, రాజ్యాంగ వ్యతిరేకంగా నడుపుతున్న ఈ ప్రభుత్వం, దీన్ని ప్రజలు వీలైన త్వరలో తుదమట్టిస్తారని సందర్భంగా తెలియజేస్తాను. నేను పదే పదే చెప్తున్నాను, 50 రోజులు అనేది అంకెల గారడి, వారు మాత్రమే నడిపించుకుంటారు, వారు మాత్రమే బిల్లు పాస్ చేయించుకుంటారు, ప్రతిపక్షాలని హౌస్లో ఉండనివ్వరు, ప్రతిపక్షాలు ఉన్న హౌస్లో ఉన్న నాయకులందరినీ సస్పెండ్ చేస్తారు, వాళ్ళ మ్యారేజెస్తో తీసుకుపోయి బయట కూర్చుండబెడతారు. ఇవన్నీ మన కళ్ళతో చూస్తున్నాము, గతంలో ఎన్నటి ఈ పద్ధతి లేదు. గత అసెంబ్లీ అనుకుంటాను బహుశా కొన్ని బిల్స్ పాస్ చేయడానికి ప్రతిపక్షాలు అందరినీ బయటపెట్టి బిల్స్ పాస్ చేయించుకున్నారు. నిరంకుశ ధోరణి, దొరల పాలన అనడానికి ఈ ప్రభుత్వం నిదర్శనం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించాల్సిన బాధ్యత మాపై ఉందని ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిస్తే కూడా మీరు గట్టిగా ప్రతిపక్షంగా పోరాడండి ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం సరైన రీతిలో లేదు, సరైన రీతిలో ప్రజల సమస్యలు తీర్చట్లేదని ప్రజలు సైతం స్పందిస్తూ ఉందనక రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతుందని చెప్పి ప్రజల సమస్యలపై ఎలుగుతే చాటిన ప్రతిపక్షాల గొంతునొక్కి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధమని టీవీ చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో నవీన్ భారత్ కూడా నిజామాబాద్ భారత్ టుడేస్ రిపోర్ట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేఎస్ చెప్పండి, పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ శ్రీవిద్య. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు వాడి వేడిగా జరిగాయని చెప్పొచ్చు. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. ఒకటి ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఒకటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళకు వెంటనే నష్టపరిహారం అందించాలి. ముఖ్యంగా పత్తి రైతులకు సంబంధించి నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి సంబంధించి వెంటనే చర్చ చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. సభ ప్రారంభమైన దగ్గర నుంచి 11:30 వాయిదా పడే వరకు కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ పోడియం దగ్గరే బైఠాయించి ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన నడుమే ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి సభను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం అంటే సభలో ఈరోజు ప్రధానంగా కొన్ని అంశాల మీద చర్చ జరిగింది. అందులో ముఖ్యంగా ఇటు గొర్రెల పెంపకం సంబంధించి కానీ, ముఖ్యంగా ఇటు ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి చర్చ కానీ ఒక కీలకమైనటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతం వాయిదా పడిన తర్వాత ప్రస్తుతం బీఎస్సీ సమావేశం జరుగుతుంది అనుకున్నారు. కానీ బీఎస్సీ సమావేశం కాకుండా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ల కమిటీ సమావేశమైంది. పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు ప్రస్తుతం సభను ఎల్లుండి నుంచి సోమవారం నుంచి ఏ విధంగా నడపాలి, ఎన్ని అంశాల మీద కూడా చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లంతా కూడా సోమవారం నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికే నిన్న జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో ఈసారి ఈ అసెంబ్లీ సమావేశాలను 50 రోజులకు పైగా జరపాలి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా చర్చించాలని నిర్ణయించడం జరిగింది. అయితే సమావేశాలకు సంబంధించినటువంటి పూర్తి ఎజెండా, ఏ అంశాలని ఎప్పుడెప్పుడు చర్చలు జరపాలి, సోమవారం ముఖ్యంగా ఏ అంశాల మీద చర్చ జరపాలి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి లేదు. ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ల సమావేశం తర్వాత పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు ఏ విధమైనటువంటి దిశానిర్దేశంతో ఏ అంశాలను ముఖ్యంగా చర్చించబోతారన్నది ఒకటి ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి పూర్తి అజెండా కూడా మనకు తెలుస్తుంది. అయితే తొలి రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆందోళన నడుమే సభ కంటిన్యూ అయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సభ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎదుట ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర అక్కడికి వెళ్ళడం జరిగింది. గన్ పార్క్ దగ్గర తమకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి అక్కడ మేము ఖచ్చితంగా ఆందోళన చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంతో ఇప్పటికే అసెంబ్లీ చుట్టుపక్కల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో 1/4 సెక్షన్ విధించడం జరిగింది. 4 కిలోమీటర్ల మేర కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరిని కూడా ఆందోళన చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ప్రస్తుతం ఫ్లోర్ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ కమిటీ మెంబర్ల సమావేశం అయితే కొనసాగుతుంది. అధికార పార్టీ ఒకటే చెప్తుంది, ప్రస్తుతం ప్రతి అంశాన్ని కూడా సభలో కూలంకషంగా చర్చించేందుకు 50 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఈరోజు ఒక 10 ప్రశ్నలు అనుకున్నాం. 10 ప్రశ్నలకు సంబంధించి సభ్యులు లేవనెత్తినటువంటి పలు సమస్యలు కానీ వాళ్ళు లేవనెత్తినటువంటి పలు ప్రశ్నలన్నిటికీ మంత్రులందరూ సమాధానం ఇచ్చారు. అలాగే రైతులకు సంబంధించి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఏ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి, ఇవన్నీ అంశాలను పూర్తిగా తమ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఏ ఏ జిల్లాల్లో ఈ అధిక వర్షపాతంతో ఎంత మేరకు పంట పూర్తిగా నష్టపోయింది, ఇవన్నిటి గ్రౌండ్ లెవెల్లో ఒక వర్క్ చేస్తున్నాము. దీనికి అనుకూలంగానే ప్రస్తుతం ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సమావేశాల్లోనే పూర్తిగా చర్చించి ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా, ఏ రైతు కూడా నష్టపోకుండా ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం నుంచి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి చర్చ ఈ రోజే జరగాలని పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సమావేశం జరగబోతుంది. సోమవారం కూడా ఇటువంటి సభలో ఇటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొనకుండా ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని అంశాల మీద చర్చ జరపాలని చెప్పడం జరిగింది. బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను కూడా ఐడెంటిఫై చేశారు, సభాపతి ముందుంచారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కమిటీ సమావేశంలో ఈ అంశాలను కూడా చర్చించాలి. ఏ రోజు ఏ క్వశ్చన్ అవర్ కింద ఏ అంశాలను చేర్చాలి, ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చించిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ 50 డేస్ టైంలో కంప్లీట్గా ఏ టాపిక్ని ఎప్పుడు డిస్కస్ చేయాలనేది పూర్తిగా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ఆందోళన నడమే 11:30 సభ ముగిసిందని చెప్పొచ్చు. శ్రీవిద్య, ఓటీవీ.
అసెంబ్లీని ఎన్ని రోజులు కొనసాగించడం అనేది ముఖ్యం కాదని, సభలో ప్రజా సమస్యలపై ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించారనేది ముఖ్యమంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత భార్గవ్ దేశ్ పాండే. కేవలం ప్రతిపక్షాలను అణగదొక్కి తమకు అనుకూలమైన బిల్లుల్నే ఆమోదింపచేసుకునే కేసీఆర్ ధోరణి ఈమారు సమావేశాల్లోనూ కొనసాగుతుందని అంటున్నారు. మోదీ మెప్పు కోసమే 3 రోజుల పాటు సభకు విరామం ఇస్తున్నారంటున్న ఆయనతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా తెలంగాణ శాసనసభను 50 రోజులు నిర్వహిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విపక్షం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 50 రోజుల శాసనసభ సమావేశాలు అనేటటువంటివి కేవలం అంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఉండేటటువంటి బిల్స్ని ఆమోదింపజేసుకోవడానికి అనేటటువంటి అభిప్రాయాలు అంటే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ భార్గవ్ దేశపాండే గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే 50 రోజుల అసెంబ్లీ శాసనసభ సమావేశాల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారు వారి వైఖరి మొదటి నుంచి చూస్తే కూడా నేను ఒక దురని, ఇది నా రాజ్యం, నేను ఈ రాజ్యానికి నేను ఒక దురని, ఈ కిందున్న వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళందరూ కూడా నా బానిసలు అన్న పద్ధతిలో పోతూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు 50 రోజులు సభ నిర్వహించిన, 500 రోజులు నిర్వహించిన, ప్రజలకు ఒరిగేదే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ నియంతృత్వ వైఖరి ఏదైతే ఉన్నదో ఒక డిక్టేటర్ లాగా ప్రజలు కేవలం మేము చెప్పింది వినాలే, మాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కానీ ఎవ్వరు కూడా మాట్లాడొద్దు అనే వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి మార్చుకునేంత వరకు 50 రోజులు సభ పెట్టినా ఏం కాదు, 500 రోజులు సభ పెట్టినా ప్రజలకు వచ్చే ఇబ్బంది ఉండదు, ఉపయోగం కూడా ఉండదు. రెండోది, ఈ సభ ద్వారా ఏం చేస్తారు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సభ్యులను కానివ్వండి, అటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సస్పెండ్ చేసి సభ నిర్వహించే ఆలోచనలో ప్రతిపక్షం పోతూ ఉంది. కేవలం వాళ్ళకి భజన చేసే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని పెట్టుకొని సభ నడిపించి వాళ్ళకి అనుకూలంగా ఉండే అంశాలను ఆమోదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ పార్టీ తరఫున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి ఎటువంటి బిల్స్ని ఆమోదింపజేసుకునేటటువంటి వ్యూహాలతో ఉందనుకుంటున్నారు? ఎటువంటి బిల్స్ అనేది ఎజెండాల మీకు ఎజెండా ఒకసారి ఆమోదించినాక స్పీకర్ గారు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం అండి, 20 రోజులు సభ నడిపించమని ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోరిందో దాన్ని 20 రోజులు కాదు 50 రోజులు చేస్తాము అంటే దీన్ని ఎంత వ్యంగ్యంగా కేసీఆర్ గారు ప్రవర్తిస్తున్నారు అనేది మీకు తెలుస్తూ ఉంది. 50 రోజులు సభ నడిపించే అంత ఎజెండాలు ఏమున్నాయి అనేది, మరి అంత ఆమోదించుకునే బిల్లులు ఏమున్నాయి అనేది కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ని రోజులు సభ నడిపించినా కేవలం మా పార్టీకి మాకు భజన చేసే ఎమ్మెల్యేలు తప్ప విపక్షాలు సభలో ఉండకూడదు అన్న వైఖరితో ఏదైతే మీరు గత సెషన్లో కూడా చూసినారు, 3.5 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 5-6 సెషన్లలో ప్రతి సెషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయడం, పూర్తి స్థాయిలో విపక్షాల్ని పక్కన పెట్టి బిల్లులు ఆమోదించుకునే పద్ధతిలో పోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా అందులో ఒక ప్రయత్నమే అన్న విషయం నమ్ముతా ఉన్నాం. అయితే మోదీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి 3 రోజులు శాసనసభకు విరామము అనేటటువంటి దానిపైన మీ స్పందన ఏంటి? మోదీ గారు ప్రధానమంత్రి ఇంకో వచ్చే సంవత్సరంన్నర వరకు, మోదీ గారు నన్ను అడిగితే తెలంగాణలో పర్యటించే కన్నా పోయి గుజరాత్ని కాపాడుకోవడం నయము. ఖచ్చితంగా మోదీ గారి చేతిలోకి వెళ్ళి గుజరాత్నే కాదు ఈ దేశాన్ని విముక్తి చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మరి మోదీ గారు వచ్చినప్పుడు 3 రోజులు ఏదైతే విరామము తీసుకుంటుందో అసెంబ్లీకి, మరి దాన్ని ఎవరిని సంతోష పెట్టడానికి చేస్తుంది అనేది, మరి ఆ 3 రోజుల విరామంలో ఏంది వాళ్ళ ఎజెండా అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఎంతసేపు తన కుటుంబ లాభం కోసం
మోదీ గారికి దగ్గరగుండి మోదీ గారితో కుటుంబ లాభం చేయించుకోవాలి, బిడ్డను మంత్రి చేసుకోవాలన్న ఆలోచన తప్ప రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం చేద్దామన్న ఆలోచన మాత్రం లేదు. ఇది అంటే 50 రోజుల శీతాకాల సమావేశాలు అనేటటువంటిది కేవలం హాస్యాస్పదమైనటువంటి ప్రకటననే అని చెప్పి ఎన్ని రోజులు అసెంబ్లీ నడిపించినప్పటికీ కూడా వారికి లబ్ధి చేకూర్చేటటువంటి బిల్లుల్ని పాస్ చేసుకోవడానికే తప్ప విపక్షాలను అణగొక్కేటటువంటి సస్పెండ్ చేసేటటువంటి సంస్కృతి ఈ మారు కూడా కేసీఆర్ కొనసాగిస్తారు. అలాగే మోదీ మెప్పు పొందేందుకు మాత్రమే కేసీఆర్ తాపత్రయపడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఈ విధమైనటువంటి ధోరణితో ఒరిగేదేమీ లేదనేటటువంటి అభిప్రాయాన్ని భార్గవ దేశపాండే వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, భారత్ టుడే. ఇక ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఈసారి విపక్షం లేకుండానే అక్కడ అసెంబ్లీ కొనసాగునుందా? అసలు జగన్ వ్యూహం ఏంటి? ప్రతిపక్షం స్ట్రాటజీ ఏంటి? ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణ 4 గంటలకు మా కొలీగ్ భవ్య అందిస్తారు. మరికాసేపట్లో సీతమ్మ వాకిట్లో ప్రసారం కాబోతోంది. డోంట్ మిస్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం. Right. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఈసారి విపక్షం లేకుండానే అక్కడ అసెంబ్లీ కొనసాగనుందా? పాదయాత్ర పేరుతో జగన్ నవంబర్ 6 నుంచే ఎన్నికల ప్రచారం వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనికి చెక్ పెట్టడానికే ఏపీ ప్రభుత్వం నవంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రకటించిందా? అసలే వారానికి ఒకసారి కోర్టుకు వచ్చేందుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ సిబిఐ స్పెషల్ కోర్టును కోరినా నిరాశే మిగిలింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పాదయాత్రకు బ్రేక్ వేసినట్లు కనబడుతోంది. దీంతో ఎలాగైనా సరే అసెంబ్లీని బహిష్కరించి అయినా పాదయాత్ర కొనసాగించాలనే తలంపుతో ఉన్నారు జగన్. దీనికి అసెంబ్లీనే వేదికగా చేసుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని తెరపెక్కి తెచ్చారు. వారిని అనర్హులుగా స్పీకర్ ప్రకటిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ మెలిక పెట్టింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.